వెల్కమ్ బ్యాక్. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతలు, మరోవైపు చేసిన అప్పులు తీరక కొత్త అప్పులు పుట్టక చెప్పుకోలేని ఇబ్బందులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎకరం రెండెకరాలు సాగు చేసుకుని రెక్కల కష్టంపై ఆధారపడే బక్క రైతుల బతుకు భారంగా మారుతోంది. ఆరుగాలం శ్రమించిన భద్రత లేని బతుకులపై విరక్తి చెంది జీవితాలనే ముగిస్తున్నారు కొందరు రైతులు. మూడు నెలల్లో ఒక్క నల్గొండ జిల్లాలోనే 26 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్గొండ జిల్లాలో అడపాదడపా కురిసిన వర్షాలతో పత్తి పంట విరివిక సాగైనప్పటికీ వరుణుడు ముఖం చాటేయడంతో పరిస్థితి తారుమారైంది. భూగర్భ జలాలు అడుకంటి బోరుబావుల క్రింద వేసిన వరికి నీరందడం లేదు. దీనికి తోడు కరెంటు కోతలు అధికమై ఖరీఫ్లో తీవ్ర కరువు వెంటాడంతో పంటలు ఎండిపోతున్నాయి. కరువు అప్పుల బాధతో జిల్లాలో నాలుగు నెలల్లో 26 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరెంటు 7 గంటలు ఇస్తానని 5 గంటలు కూడా చక్కగా ఇస్తలేరు. ఇవ్వకపోతాం చాలా దిబ్బలు అవుతుంది, పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు అప్పులు తెస్తే మా దానికి మాకు పరిస్థితి ఏమవుతలేదు. మాకు అప్పు మా పంటూరు మా అయితలేవు. నల్గొండ జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. వర్షాభావ పరిస్థితులు, అప్పుల బాధలు రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాయి. వర్షాలు కురవక పత్తి పంటలు నిలువున మాడిపోతున్నాయి. బోరుబావుల క్రింద వేసిన వరి పంట ఎండిపోయి నెర్రలు బారుతున్నాయి. వ్యవసాయానికి 6 గంటల కరెంటు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ కనీసం 3 నుంచి 4 గంటలు కూడా సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కావాలి, 5 గంటలు వస్తుంది, 5 గంటల్లో కూడా మేము ఎప్పుడు పోవాలి ఎప్పుడు రావాలి అనేది మాకు గుర్తింపే లేదు. అది మీరు ఏం చేయాలి చెప్పు. రుణమాఫీలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, ఏది లేదు ఎక్కడ లేదు. మేము ఏం చేద్దాం? అప్పులు 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 చేసి కొప్పులు పెట్టియడానికి మాకు అప్పులలో పీకులాడుతుండ్రు. మేము సత్యకాలం వచ్చింది, పొలాలన్నీ ఎండిపోయి ఇవన్నీ ఇబ్బందుల పాలున్నాం. మేము ఏం చేయాలి? నల్గొండ జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగయ్యాయి. అయితే ఆయకట్టు క్రింద వరి నాట్లు ఆలస్యం కాక వర్షాలు సకాలంలో కురవక మెట్ట పంటలు ఆలస్యంగానే సాగు చేశారు రైతులు. అయితే ఇప్పుడు వర్షాలు లేక పంటలు దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. అటు ఎడాపెడా కరెంటు కోతలతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రుణమాఫీపై కొండంత ఆశలు పెట్టుకున్న రైతులు అది కాస్త ఆలస్యం అవుతుండటంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కొత్త అప్పులు పుట్టక చేసిన అప్పులు తీర్చలేక దిగుబడిపై ఆశలు లేకపోవడంతో జిల్లాలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో కరెంటు కోతలు తమను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిని రైతులు వాపోతున్నారు. కరెంటు అసలు ఎప్పుడు వస్తుందో కూడా ఇవ్వట్లేదు, అది టైమింగ్ అని ఇవ్వట్లేదు. అది వచ్చే 3 గంటలు 2 గంటలు కూడా రైతులకు అర్థం కావట్లేదు. ఆ నైట్ ఎప్పుడు వస్తుందో, ఆ నైట్ పోవాలన్నా కూడా సీకర్ల పావులా భయానికి కూడా జనాలు పోక పొలాలు ఎండిపోతున్నాయి. ఆ కరెంటు 2-4 గంటలు ఇస్తుందా 3 గంటలు ఇస్తున్నా తెలవట్లేదు ఎవరికి. ఇటు విద్యుత్ కోతలు ఎత్తివేయాలని అన్నదాతలు కోరుతుంటే మరో 3 సంవత్సరాల వరకు కరెంటు కష్టాలు తప్పవని, రైతుల ఆత్మహత్యలు గత పాలకుల పాపమేనని తమది కాదని చెబుతున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. బాధ్యులు ఎవరైనప్పటికీ నల్గొండ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆగాల్సిన అవసరం ఉంది. అటువైపుగా ప్రయత్నాలు సాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు కరువు కోరల్లోకి నెట్టివేయబడ్డ నల్గొండ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.